బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆస్ట్రాజెనికా సిరం కలిసి డెవలప్ చేసిన ఈ కోవిషీల్డ్ కు అనుమతి లభించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ ఆమోదాన్ని తెలిపింది. త్వరలో డిసిజిఐ నుంచి అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. గిదాంశానికి సంబంధించి మరికొన్ని వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, స్వప్న, ఈ ఆస్ట్రాజెనా సీరం కలిసి డెవలప్ చేసినటువంటి కోవిషీల్డ్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి ఒక డిజిసిఐ పర్మిషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. డిజిసిఐ పర్మిషన్ అనేది ఒక నామకే వాస్తవ ఒక నామమాత్రమైనటువంటి అనుమతి అని భావిస్తా ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని స్థాయిలో ఈ వ్యాక్సిన్ ను పరీక్షించిన మీదటనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిజిసిఐ అనుమతి అనేది ఒక టెక్నికల్ గా అనుమతి రావడం తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పటికే డిజిసిఐ కి ఈ సీరం సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది, భారత్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్ 19 పైన సమర్థంగా పనిచేస్తుందని చెప్పేసి అన్ని రకాల పరీక్షల్లో వెల్లడైంది. అందుకని చెప్పేసి దీనికి మొదటి ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ కూడా దాదాపు 5 కోట్ల డోసులను సిద్ధం చేసింది. ఈ వ్యాక్సిన్ ధర 300 రూపాయల లోపే ఉంటుందని చెప్పేసి సీరం సంస్థ తెలియజేస్తా ఉంది. ఎవరైనా సరే ఒక్కరి 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ధరలు కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఖరారు కాలేదు. ఈ మేరకు దాదాపు 30 కోట్ల మందికి తొలి విడతలో ఈ వ్యాక్సిన్ వేయడానికి మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఈ మేరకు రేపు డ్రై రన్ చేయబోతా ఉన్నారు. దేశంలోపట 25 రాష్ట్రాల లోపల డిజిసిఐ అనుమతి వచ్చిన వెంటనే అందుబాటులోకి రానుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఇది ఇలాంటి దీనికి కొన్ని పారామీటర్స్ కూడా ఏర్పాటు చేసింది. ఇది యూజర్ ఫ్రెండ్లీ టీకా వ్యాక్సిన్ గా దీన్ని భావిస్తా ఉన్నారు. ఎలాంటి ఉష్ణోగ్రతలో అయినా సరే ఇది పనిచేస్తుందని చెప్పేసి నిపుణులు చెబుతా ఉన్నారు. స్వప్న, తొలి విడతగా 50 కోట్ల డోసులను సిద్ధం చేసింది. భారత్ లో 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను వినియోగించనుంది ఈ సీరం అనేటటువంటి సంస్థ. స్వప్న, అదే నారా చూసుకునే దీనికి సంబంధించి మరి స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇది ఎలాంటి ఉష్ణోగ్రతలో వినియోగించడానికైనా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ కంపెనీ చెబుతా ఉంది. అంటే ఈ లెక్కన ఫ్రిడ్జెస్ మాత్రమే ఉండాలి, నిర్ణీత ఉష్ణోగ్రత దాటితే లేకుంటే నిర్ణీత ఉష్ణోగ్రత కంటే తక్కువైతే ఎలా అన్నటువంటి భయాందోళనల నుంచి ఈ యొక్క ఆ వ్యాక్సిన్ యొక్క సంస్థ ఆ యొక్క భయాల నుంచి అయితే కాస్త విడుదల చేసినట్టే. అంటే అలాంటి భయాలు ఏవి ఉండవు. ఫ్రిడ్జ్ ఎక్కడైనా సరే ఏ పల్లెటూరులో అయినా సరే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర చాలా మన దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఫ్రిడ్జెస్ లేవు, ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు లేవు. దాంతో కీలకమైనటువంటి టీకాలు కానీ వ్యాక్సిన్లు కానీ ఆయా పిహెచ్సిలో ఉంచేటటువంటి నిల్వ చేసేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. అయితే ఇదే సమయంలో పూట ఈ వ్యాక్సిన్ కు మాత్రం అవసరం లేదని చెప్పడం వల్ల ఆ రకమైనటువంటి భయాలన్నీ తొలగిపోయినట్టు అయిపోయింది. స్వప్న,
కోవిషీల్డ్ వాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ దాదా వచ్చేసింది ఇక డిజీసీ అనుమతి మాత్రం నామకరణంగా రాన్ టెక్నికల్ గా రాన్ రావాల్సినటువంటి అవసరం ఉంది స్వప్న అయితే నారా చూసినట్లయితే మొదటి విడతగా 50 కోట్ల వరకు వాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తున్నామని చెప్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి మొదటి 5 కోట్ల స్వప్న 5 కోట్ల 5 కోట్ల ఓకే 5 కోట్ల వాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి ఇప్పుడు మొదటి విడతగా ఎవరెవరికి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఈ వాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈ డిజీసీ అనుమతి ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం దాదాపుగా ఈ రోజే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డిజీసీ అనుమతి కూడా వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అయితే ఈ వాక్సిన్ ని త్వరితగతిన జనం దగ్గరికి తీసుకెళ్ళే ఎలా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత ఎవరికైతే టార్గెట్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలా వేయాలి అనేటటువంటి దానిపైన ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో పట డ్రై రన్ పూర్తయిపోయింది రేపు మిగతా రాష్ట్రాల్లో పట రేపు డ్రై రన్ పూర్తి కాబోతుంది ఈ డ్రై రన్ పూర్తయిన తర్వాత ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని ఆ నిజమైనటువంటి టీకాను అంటే వాక్సిన్ ని సరఫరా చేయడానికి అని చెప్పేసి ఏర్పాటు చేయబోతున్నారు స్వప్న రేపటి డ్రై రన్ అనేది ఈ విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఈ డ్రై రన్ లో తలెత్తేటటువంటి లోపాలను బట్టి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇక మీరు అడిగినట్టుగా మనం అనుకుంటున్నట్టుగా ఈ టీకాను ఎవరే ఎవరికి ఇస్తారనేటటువంటిది మనం పరిశీలించి చూస్తే ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ ను ఎదుర్కొనడంలో పట ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు 70 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు తొలి ప్రయారిటీగా ఇవ్వబోతున్నారు స్వప్న ఇప్పటికి నాలుగు రాష్ట్రాలు పూర్తయింది స్వప్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది మిగిలినటువంటి 25 రాష్ట్రాల లోపట ఈ డ్రై రన్ పూర్తి చేయబోతా ఉన్నారు స్వప్న రైట్ థాంక్యూ నాగరాజు